స్వామిగారు భోజనం చేసిన భక్తులు మండపం ఎదురుగా అమ్మవారి కుంకుమ ఇస్తున్నారు. వెళ్ళేటప్పుడు అది తీసుకొని వెళ్ళండి. బాబావారికి అమ్మవారికి పూజలు చేసి ఉపయోగించిన కుంకుమ పూజ ఇస్తున్నారు, తీసుకొని వెళ్ళండి. అన్న సమారాధనకు కానుకలిచ్చి భక్తులు మండపం ఎదురుగా కమిటీ వారు నమోదు చేసుకుంటున్నారు. మన సాయి సంజయనగర్లో షిరిడి సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవం ముగింపు సందర్భంగా షిరిడి సాయిబాబా వారి గొప్ప అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందండి. కావున యవన మంది భక్తులు వచ్చేసి ఆ సాయి యొక్క చేత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. షిరిడి సాయిబాబా వారి సాయి సంజయనగర్లో షిరిడి సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవం ముగింపు సందర్భంగా షిరిడి సాయిబాబా వారి గొప్ప అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుందండి. వచ్చేసి ఆ స్వామివారి యొక్క చేత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ సాయిబాబా వారికి స్వామి దృష్ట్యా భక్తులు అందరూ వారి 99వ పుణ్యతిథి మహోత్సవం సందర్భంగా గొప్ప అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున గవర్నమెంట్ భక్తులు వచ్చేసి ఆ కావాలి జై జయ సాయి. మన సాయి సంజీవ నగర్లో గత 14 సంవత్సరాలుగా మన ఏతగూడ రాజుగారి ఆధ్వర్యంలో నిరనివారంగా సాయిబాబా నవరాత్రులు 99వ పుణ్యతిథి మహోత్సవాలు రంగరంగ వైభవంగా బాబావారి 9 రోజుల పూజలు అందుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక 5,000 మందికి నిర్వహించడం జరుగుతుంది. ఎదగొడ రాజుగారి ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరోజు కూడా ఎంతో రంగరంగ వైభవంగా పూజలు కూడా అందుకున్నారు. అలాగే రేపొద్దున్న 1 గంట కాడి నుంచి బాబావారు పురవీధులుగా పెద్ద ఎత్తున రంగురంగు వేషాలతో కుర్రాళ్ళ మధ్యలో బాబావారి నిమజ్జనం దిశగా వెళ్తూ ఉంటారు. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు బాబావారిని ఎలా దర్శించుకున్నారు, అలాగే ఆ రోజు ఊరేగింపులో కూడా పాల్గొని బాబావారిని నిమజ్జనాన్ని సాగనంపాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మన సాయి సంజయ్ నగర్లో
గత 15 సంవత్సరాల నుంచి పుణ్యతిథి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ పుణ్యతిథి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు మన సాయి సంజనార్లో గొప్ప అన్నసరాధన కార్యక్రమం పెడతాం జరిగిందండి. కావున మన అదేవిధంగా రేపొద్దున్న 1:30కి బాబాగారి ఊరేగింపు, విచిత్ర వేషధారంతో రంగురంగు వేషాలతో కోలాటాలతో డోలకాలతో మధ్యన బాబాగారు గొప్ప ఊరేగింపుగా మనం ఎందుకు వస్తున్నారండి. కావున ఈ 9 రోజులు కూడా విశేష పూజలకు ఎలాగైతే భక్తులు వచ్చి సేకరించారో బాబాగారి ఊరేగింపుకు కూడా భక్తులందరూ కూడా వచ్చి బాబాగారిని దర్శించి బాబాగారి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని కోరుకుంటున్నామండి. శ్రీ శ్రీ సాయిరాం. గత 14 సంవత్సరాలుగా సాయి సంజనార్ సెంటర్లో బాబా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుతున్నామండి. అలాగే సుమారు 5,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలాగే దినదిన ప్రవర్తమానంగా మేము పెంచుకుంటూ వెళ్తున్నాం. దాని సందర్భంగా రేపు వచ్చే సంవత్సరం 100వ సంవత్సరం అంతా ఇంతకన్నా రంగరంగ వైభవంగా చెయ్యాలని, బాబావారి కృప మీ అందరి మీద ఉంచాలి, అలాగే మా మీద కూడా ఉంచాలని కోరుకుంటూ, మీరు నాకు సహకరించిన భక్తులందరికీ నేను ఎల్లవేళ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కమిటీ వారు. కర్రీస్ కూడా మారు పట్టించుకోవచ్చు. హలో, మన సాయి సంజయనగర్లో షిరిడి సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవం ముగింపు సందర్భంగా షిరిడి సాయిబాబా వారి గొప్ప అన్నసరాధన కార్యక్రమం జరుగుతుందండి. కావున యవన మంది భక్తులు వచ్చేసి ఆ స్వామి వారి యొక్క పెద్ద ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. భూమి చేసిన ఆకులు బస్తుగుల్లో మాత్రమే ఇవ్వాలి, ఒక్కవాడితే అక్కడ వేయరాదు. హలో, భక్తమాతలు విజ్ఞప్తి, ఈ షిరిడి సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవాలు ముగింపు సందర్భంగా షిరిడి సాయిబాబా వారి గొప్ప అన్నసరాధన కార్యక్రమం జరుగుతుంది. కావున యవన మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ స్వామివారికి కానీ ఇచ్చే భక్తులు ఎవరన్నా ఉంటే ధనరూపంలో కానీ బాణ్య కార్యక్రమం జరగబడుతుందండి. కావున ఎవరి మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీగురు సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీగురు సాయిబాబా వారి గొప్ప అన్నసరాధన మంది భక్తులు వచ్చేసి ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కానిచ్చే భక్తులు ఎవరన్నా ఉంటే భక్తుల్లో కానీ ధాన్యరూపంలో కానీ కమిటీ వారిని సంప్రదించుగా కోరుతున్నా. కమిటీ వారు ఆడవాళ్ళకు వేరుగా మగవాళ్ళకు వేరుగా స్టాల్ ఏర్పాటు చేశారండి. తమరు స్టాల్ లోకి వాళ్ళు భోజనాలుగా కోరుతున్నాం. శిరిడి
శిరిడి సాయిబాబా వారి 99వ పుణ్యతిథి మహోత్సవాలు ముగింపు సందర్భంగా కావున ప్రాణమల్లి భక్తులు వచ్చేసి ఆ సామాజిక తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు చెప్పలేదు ట్రైన్ లో పాడే వద్దాను. హలో ఆర్టికల్ మాట్లాడు లైట్ లైక్ అవుతుంది మాట్లాడు. ఆ బోధన పేరు తీసుకున్న భక్తులు మధ్య ఫోన్ చేస్తున్నారు సైడ్ బుక్ ఫోన్ చేయండి. ఆ లెడీ స్టార్ లోని జెన్ స్టార్ లోని కూడా ఒక పక్కగా వచ్చే తీసుకున్నాడు ఏర్పాటు చేసిన డస్ట్బిన్ లో మాత్రమే వేయండి. ఆ డ్రైన్స్ వాటిలో వేయద్దు. అక్కడ ఉన్నాయండి అప్పటి వాటర్ కూడా ఎట్టుకుంటుంది విశేష పూజ అందుకున్న శిరిడి సాయిబాబా వారి కూడా దీపించవలసిందిగా కోరుతున్నాం. సాయభక్తులు చిన్న విన్నపము, భోజనం చేసిన ప్లేట్స్ చెప్తున్నా సరే డ్రాన్స్ లో వస్తున్నారంటండి. ఏదన్నా ఓ సైడ్గా వెళ్ళి భోజనాలు పెట్టించుకున్న భక్తులు ఓ సైడ్గా పునరుద్ధి మహోత్సవాల ముగింపు సందర్భమైన కార్యక్రమం జరుగుతుందండి, స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శిరిడి సాయిబాబా వారు చేపట్టిన ఒంటి గంట నరేష గౌరవంతో రంగురంగు మొట్టమొదటి చెప్పి సాయిభక్తులు వచ్చిన కనుక సాయిభక్తులు వెళ్ళిపోయి పోలీసులు కూడా ఒక సైడ్గా వేసినట్టుగా కలుస్తున్నాం. Thank you.
ఆశ్రయించండి. హలో ఈ ఇల్లు కాదు దా దైవం దైవం ఇట్లా